మంచి నేటికి చెడు నేటి చెడు రేపటికి మంచి ఇట్లా తయారవుతుంది మనం మారుతున్నామా సమాజం మారుతుందా మన ఆలోచన మారుతుందా సమాజపు ఆలోచన మారుతుందా మొన్నటిదాకా రౌడీలంటే విరక్తి ఇప్పుడు రౌడీలు నాయకులుగా ఎన్నుకుంటున్నాం లేదా నాయకులుగా ఇంతకుముందు భయంతో ఎన్నుకునేవాళ్ళు ఇప్పుడు ప్రేమతో ఎన్నుకుంటున్నారు అట్లాగే అరాచకాలు చేసే దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళని హీరోలుగా చూసేటువంటి కల్చర్ మళ్ళీ ముందుకొస్తున్నటువంటి రోజులు ఫ్యాక్షనిస్టుల్ని రౌడీల్ని నాయకులుగా అభిమానించేటువంటిది లేదా వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళని హింసించే లేదా వాళ్ళని అవమానించేటువంటి రోజులు మళ్ళీ వస్తున్నాయి కుటుంబ వ్యవస్థలో మంచి చెడులు మాయమైపోతున్నాయి అలాగే బాధ్యతలు అనేటువంటిది పక్కకి వెళ్ళిపోయి వెచ్చల లేదంటే కనుక అద్భుతమైన జీవనాలు కావాలంటూ దాంట్లో నైతికతల్ని పక్కన పెడుతున్నటువంటి రోజులు మారుతోంది మనమా సమాజమా ఒకసారి దీని మీద ఒక మిత్రుడు పెట్టినటువంటి పోస్ట్ చూద్దాం డ్రమ్ములు మోతన సంగీతం అంటున్నారు పీలిక బట్టలు వస్త్రధారణ అంటున్నారు భౌతికాకర్షణ ప్రేమను పిలుస్తున్నారు సహజీవనాన్ని సంసారం అంటున్నారు గ్రాఫిక్ గిమ్లని గిమ్కులని సినిమా అంటున్నారు డూపుల పోరాటాన్ని హీరోయిజం అంటున్నారు పదవుల పోరాటాన్ని ప్రజాస్వామ్యం అంటున్నారు అధికార ఆరాటాన్ని రాజకీయం అంటున్నారు ఆస్తుల పంపకాన్ని కుటుంబం అంటున్నారు దారి తప్పిన సరదాలను సంస్కృతి అంటున్నారు భుక్తి మార్గాన్ని చదువు అంటున్నారు కోరిన కోరికలు తీరిస్తేనే దేవుడు అంటున్నారు ఆస్తుంటేనే గొప్పోడు అంటున్నారు మందు పోయిస్తేనే మిత్రుడు అంటున్నారు కట్నం తెస్తేనే భార్య అంటున్నారు సొమ్ములు తెస్తేనే సంసారం అంటున్నారు కాసులు తెస్తేనే కాపురం అంటున్నారు నిజాయితీగా ఉంటే అసమర్థుడు అంటున్నారు సక్రమంగా ఉంటే అమాయకుడు అంటున్నారు అసత్యాలు మాట్లాడితే బ్రతక నేర్చిన వాడు అంటున్నారు నిజం పలికితే నీకెందుకు పోవాయి అంటున్నారు న్యాయబద్ధంగా ఉంటే ఎలా బ్రతుకుతాడో అంటున్నారు అన్యాయంగా బ్రతికినా సక్సెస్ ఎంత చక్కా ఉన్నాడు అంటున్నారు అన్యాయం ఎదిరిస్తే అతనికి ఎందుకు అంటున్నారు నిజాయితీగా బ్రతికితే కూడు పెడుతుందా అంటున్నారు మాయకమ్మిని జీవితాన్ని శాశ్వతం అనుకుంటున్నారు మరణమనే మహాసత్యాన్ని విస్మరిస్తున్నారు పరిస్థితులకు అనుగుణంగా పాత అర్థం జరిగిపోయి ప్రయోజనాలకు అండగా సరికొత్త పరమార్థం ఆవిర్భవిస్తుంది స్వార్థకాంక్షలకు అనుగుణంగా విపరీతార్థం ఆవిష్కృతమవుతుంది ఇదే గ్లోబలైజేషన్ మహిమంటే టెక్నాలజీ పెరిగింది సౌకర్యం పెరిగింది విలాసం పెరిగింది విజ్ఞానం పెరిగింది కాలుష్యం పెరిగింది ఖర్చు పెరిగింది కల్తీ పెరిగింది రసాయన బంధం పెరిగింది అన్నీ పెరిగే కానీ పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు మన ఆయుష్ ప్రమాణం మాత్రం యాభై శాతం పైగా తగ్గుతోంది రోగం తెలియని చికిత్సలు శవాలకు రక్త పరీక్షలు విద్య పెద్ద వ్యాపారం వ్యాధి ఇంకా పెద్ద వ్యాపారం దహించబోతున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ ంగ్ భావితరాలకు వార్నింగ్ అయినా బాధ్యత లేనట్టు ఏమీ తెలియనట్టు నటించే మనిషికి శుభాకాంక్షలు సర్వేజనా భవంతు అంటే చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణ అది